మంత్రి కిషన్ రెడ్డి చొరవతో హైదరాబాద్లో పర్యాటకం అత్యాధునిక హంగులతో కలకల్లాడుతోంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో పర్యాటకంగా తెలంగాణను అభివృద్ధి పదంలో నడుపుతున్న కిషన్ రెడ్డి నిన్న హైదరాబాద్లోని గోల్కొండ కోట చరిత్రను తెలిపేలా ఆధునికంగా సౌండ్ 9 లైట్ షోను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి తండ్రి, సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టూరిజం కోసం కిషన్ రెడ్డి చేస్తున్న కృషిని మెగాస్టార్ కొనియాడారు. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. ఆధ్యాత్మికత, పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంతో పాటు సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆ విధంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. భాగ్యనగరాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో ఎల్యుమినేషన్ లైట్ అండ్ సౌండ్ షోను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. గోల్కొండ చరిత్రను భావితరాలకు తెలియచేసే విధంగా 30 నిమిషాల 20 సెకండ్ల నిడివిగల వీడియోను మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం గోల్కొండ కోటపై దాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక కాకతీయ వంశంలో నిర్మించిన రామపాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వరంగల్లోని 1000 స్తంభాల గుడి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. వరంగల్ పోర్టులో కూడా లైట్ అండ్ షో ఏర్పాట్లపై పనులు జరుగుతున్నాయని, త్వరలో అది కూడా ప్రారంభం కానుందని చెప్పారు. గోల్కొండను చూస్తుంటే గత స్మృతులు గుర్తొస్తున్నాయంటూ అప్పట్లో తన సినిమాల్లో అక్కడే హీరోయిన్లతో స్టెప్పులు వేయడం, విలన్లతో ఫైట్లు చేయడం వంటి విషయాలను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. అంతేకాకుండా రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన మగధీర షూటింగ్ కూడా అక్కడే జరిగిందని చెప్పుకొచ్చారు. తాను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు 2013 ఏప్రిల్లో గోల్కొండలో UNWTO వారితో 3 రోజుల పాటు సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అందులో ఒకరోజు రాత్రి దాదాపు 50 దేశాల నుంచి 250 మంది విదేశీ ప్రతినిధులు విందుకు హాజరయ్యారని అన్నారు. ఛత్రపతి శివాజీ లాంటి వారే గోల్కొండ కోటకొచ్చి వీక్షించారంటే దీని గొప్పతనం ఇక్కడే అర్థమవుతుందని, దేశంలో కేరళ అనేది పర్యాటక ప్రాంతంగా 1 స్థానంలో ఉండేది, అలా మరిన్ని పర్యాటక కేంద్రాల అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు చిరంజీవి.